ఇలా అద్భుతంగా బొమ్మలు వేస్తున్న శ్రీనివాస్ రైస్ మిల్లులో మూటలు మోసిన కూలీ అంటే నమ్ముతారా? చదివింది 6వ తరగతి, బతకడం కోసం కూలీగా మారాడు. అయినా తాను ఇష్టపడే చిత్రకళను మాత్రం మరచిపోకుండా టైం దొరికినప్పుడల్లా కంటిన్యూ చేస్తూనే వచ్చాడు. రంగుల ప్రపంచంలో హీరో అయ్యాడు. కష్టంతో కాకుండా ఇష్టంతో చేసే ఏ రంగంలోనైనా సక్సెస్ కావచ్చు అని నిరూపించాడు చిత్రకారుడు శ్రీనివాస్. పుట్టి పెరిగింది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామం. 5వ తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి బతుకు తెరువు కోసం నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు వలస వచ్చాడు. అక్కడే 6వ తరగతి వరకు చదివాడు. తరువాత కుటుంబ పరిస్థితి బాగాలేక తండ్రితో పాటు రైస్ మిల్లులో పనికి వెళ్లేవాడు. బియ్యం బస్తాలు మోసేవాడు. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే ఎంతో ఇష్టం ఉండడంతో ఎవరైనా బొమ్మలు వేస్తే అక్కడే నిలబడి చూసేవాడు. బొమ్మ పూర్తయ్యే వరకు అలాగే ఉండేవాడు. తరువాత పెళ్లై 3 పిల్లలు అయినా మిల్లులో పనిచేస్తూనే ఉన్నాడు. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తున్నా బొమ్మల మీద మాత్రం శ్రీనివాస్ కు మోజు తగ్గలేదు. కాగితం పెన్సిల్ దొరికితే చాలు, అందమైన బొమ్మలు ఇట్టే గీసేవాడు. ఓ రోజు శ్రీనివాస్ బొమ్మలు వేస్తుండగా మిర్యాలగూడ వార్డు కౌన్సిలర్ గమనించాడు. కొన్ని రంగులు బ్రష్లు ఇప్పించాడు. అప్పటినుంచే శ్రీనివాస్ కొత్త జీవితం మొదలైంది. బ్యానర్లు సైన్ బోర్డులు రాస్తూ పాఠశాలల గోడలపై బొమ్మలు వేస్తూ ఆర్టిస్టుగా బిజీ అయ్యాడు. పొట్టకూటి కోసం మూటలు మోసే ఓ కూలి మంచి చిత్రకారుడిగా మారిపోయాడు. తన జీవితమే తనకు గురువు అంటాడు. ఎక్కడ చిత్రలేఖనం నేర్చుకోకున్నా జీవితం నేర్పిన పాఠాలతో పట్టు సాధించానంటాడు. ప్రస్తుతం శ్రీనివాస్ ఓ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. కృషి ఉంటే కూలీ అయినా చిత్రకారుడవుతాడని ఆయన ఆచరణలో నిరూపించాడు. శ్రీనివాస్ కుంచి నుంచి ఎన్నో అద్భుత చిత్రాలు జాలువారాయి. వాటిని చూస్తే మనసు పులకరించిపోతుంది. శ్రీనివాస్ మంచి పెయింటరే కాదు, అంతకు మించి కవి కూడా. హృదయం స్పందించినప్పుడు ఓ ఫోటోనో తాను గీసిన చిత్రమో పెట్టి దాని కింద చక్కని కవిత రాస్తాడు. తన చిత్రంతో పాటు అక్షరాలతో కూడా భావాల్ని పెంచుకుంటాడు. ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాల గురించి బుడిబుడి అడుగులతో గుండెలపై నడక నేర్చుకుని అమ్మ ఒడిలో అల్లారు ముద్దుగా పెరిగి ఆశల వైపు అడుగులు వేస్తున్న తరుణంలో కంచుగా నిలిచే చేతులు కాటు వేస్తుంటే అసలు నేననేదే లేకపోతే అవనిలో ఆడజన్మ కరువైతే నీవెక్కడి నుండి వస్తావురా వెర్రివాడ అంటూ రాసిన కవిత అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర జాతీయ స్థాయి నేతల ఫోటోలతో పాటు అద్భుతంగా ఆలోచింపజేసే ఎన్నో బొమ్మలు వేశాడు. ఒక్క ఫోటో చూస్తే చాలు ఇట్టే పట్టేస్తాడు. అద్భుతంగా పెయింటింగ్ వేసి మైమర్చిపోయేలా చేస్తాడు. తనలోని కళకు రంగుల ప్రపంచంలో హీరో అయ్యాడు. జీవితంలోని అనుభవ పాఠాలే చేతి గీతలయ్యాయి. చిత్రకళా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత సాధించుకునేలా చేశాయి. ప్రస్తుతం శ్రీ కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు పెయింటింగ్స్ వేస్తున్నాడు. ఉపాధ్యాయులతో పాటు పిల్లల మనసులను దోచుకుంటున్నాడు శ్రీనివాస్.